మనందరికి ఎంతో విజయాన్ని సమకూర్చారండి జై పవన్ కళ్యాణ్ సార్. సార్ నా పేరు పీతాని బాబు అండి, నేను దహారంలో చిన్న ఉద్యోగం చేసుకుంటానండి. నేను చిన్నప్పటి నుంచి అండి ఉప్పు తెలిసినప్పటి నుంచి కూడా మెగా అభిమాని అండి చిరంజీవి గారి అభిమాని. మెయిన్ కారణం అంటే 10th class ఫస్ట్ పేపర్ అండి నేను మెగా సెంటర్పై సినిమా అండి 1986 వరదల్లో నర్సాపురం సినిమాకి వెళ్ళి నేను ఫస్ట్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యానండి. దేవుడి కృపలో మళ్ళీ నేను పాస్ అయ్యానండి. అంత పిచ్చే మనమండి మెగా ఫ్యామిలీ అండి నాకు. మా ఇంట్లో రాజకీయాలు అంటే మా నాన్నగారు చాలా ఇష్టం అండి, తెలుగుదేశం జనసేన. కానీ నేను నాకు రాజకీయాలు చాలా దూరం అండి. కేవలం పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆయన చేసే సహకారాలు సాయాలు చూసి నేను జనసేనలో నడవడం జరుగుతుందండి. ఏమండి ఈ రోజుల్లో ఎవరండి ఒక్క రూపాయి వేరే వాళ్ళు ఖర్చు పెట్టింది? ఆయన కోట్ల కోట్ల రూపాయలు ఆయన ఒక చేతికి ఇస్తే ఒక చేతి తెలియకుండా సహకారం చేస్తున్నారండి. ఆయన మంచితనాన్ని బట్టి మనమందరం కూడా ఆయన వెంట నడుస్తున్నామండి. ఇంకా కూడా ఆయన మనం కేవలం ఎమ్మెల్యేగా చూడకూడదండి, డిప్యూటీ సీఎంగా చూడకూడదండి, సీఎంగా చూడకూడదు. ఆయన రాష్ట్రంలో మనం ఎంతో మందిని ఒక పుస్తకాల్లో చదువుకున్నాం ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి. అందులో ఫ్రీడమ్ ఫైటర్గా ఈయన మన ఫ్యూచర్లో నిలబడతారండి. మన తరాలు మన పిల్లలు వాళ్ళు తప్పనిసరిగా పుస్తకాల్లో చదువుకునే రోజులు వస్తాయండి. ఇది నేను నా మొహం చెప్పట్లేదండి, దైవ సాక్షిగా ఆయన చేసే పనులు బట్టి నేను చెప్తున్నాను అండి. ఆయన మనం సీఎంగా చూడకెళ్ళలేదు, పిఎంగా చూడకెళ్ళలేదు, ఒక ఫ్రీడమ్ ఫైటర్గా చూస్తామండి మనం. అలాగే మీరు కోరి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుసుకున్నానండి. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. జనసేన వెంటండి, మననే కాదు ప్రతి ఒక్కరూ నిలవాలని కోరుకుంటున్నానండి.